సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. సిటీ ఇండియా న్యూస్. సాధారణంగా నవరత్న ఆయిల్ను ఏ ఏ సందర్భాల్లో వాడతారంటే, తలనొప్పిగా ఉంటే ఇంట్లో తలకు ఆయిల్ రాసుకుంటారు, బయట బాగా అలసిపోయి వచ్చినప్పుడు కూల్ కూల్గా ఉండేందుకు కూడా నవరత్న ఆయిల్ వాడతారు. ఇక సెలూన్ షాపుల్లో అయితే ఖచ్చితంగా నవరత్న ఆయిల్ ఉండాల్సిందే. చాలామంది హెడ్ మసాజ్ చేయించుకునేందుకే సెలూన్ షాపులకు వెళ్ళేవారు కూడా ఉంటారు. తలనొప్పి ఉన్నా లేకున్నా కాసేపు రిలాక్స్ అవ్వడానికి నవరత్న ఆయిల్తో మసాజ్ చేయిస్తారు. కానీ దీనిని ఈ మధ్య పాములను పట్టడానికి కూడా ఉపయోగించేస్తున్నారు. వినడానికి నమ్మకంగా లేదా? ఇది అసాధ్యమని అనుకుంటున్నారా? కానీ అది నిజం. హర్యానాలో చోటు చేసుకున్న ఓ ఘటన గురించి వింటే మీరు కూడా దీన్ని నిజం అని అంగీకరిస్తారు. అసలు విషయం ఏంటంటే, హర్యానాలోని ఫతేహాబాద్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లోకి మంగళవారం ఓ పాము దూరింది. దీంతో ఆ పామును పట్టుకునేందుకు నవరత్న ఆయిల్ వాడారు. ఈ ఘటన హర్యానాలోని ఫతేహాబాద్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లోకి ఓ పాము దూరింది. దీంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు హడావిడి చేయడంతో అది కాస్త వెళ్ళి బాత్రూంలోని పైప్ లైన్లో దూరింది. ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యులు వైల్డ్ లైఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. నవజోత్ థిల్లాన్ అనే అధికారి తన టీంతో సహా అక్కడికి చేరుకున్నారు. తర్వాత పైప్లో దూరిన పామును పట్టుకునేందుకు మొదట అందులో కొన్ని నీళ్లు పోశారు. అనంతరం కొంచెం నవరత్న ఆయిల్ పోశారు. ఆయిల్ పోసిన కొద్దిసేపటికి ఆ పాము పైప్లోంచి బయటకు వచ్చింది. దీంతో దాన్ని బంధించిన అధికారులు సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన నవజోత్ థిల్లాన్ ఆ పాముకు విషం ఉండదని వెల్లడించారు. అంతేకాకుండా పామును పట్టుకునేందుకు తాను నవరత్న ఆయిల్ ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఆయిల్ వాసనకు పాము బయటకు వచ్చినట్లుగా చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం వైరల్గా మారడంతో ఇకపై నవరత్న ఆయిల్కు డిమాండ్ పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.